రాజకీయాల్లో గాని బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టుకుని రాసుకోవడం మాట్లాడుకోవడం ఒక అలవాటు. రియాలిటీకి దూరంగా ప్రజల్ని వెర్రోళ్ళం చేద్దాం అనుకుంటారు, ప్రాక్టికల్ డిబేట్ చేయరు. దాని వల్లనే రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజల్ని ఎలాగ మోసం చేద్దామని చూస్తారు, కానీ నిజంగా మాట్లాడటానికి లేదు. కాస్త కుస్త అట్లాంటి మాటలు మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే రియాలిటీగా మాట్లాడేస్తాడు బోలాగా, తన తెలివి తక్కువని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని మాట్లాడదు, బట్ రియాలిటీగా మాట్లాడతారు. వీళ్ళు రియాలిటీ సచ్చినా మాట్లాడరు, 90% నాటకమే మాట్లాడుతూ ఉంటారు బోత్ సైడ్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఒక పాయింట్ రైజ్ చేసింది, ఏంటి మద్య నిషేధం అంటలేదు అని. అతనున్న పాయింట్, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్ ఒకటే, మద్య నిషేధం శాంతం ఎత్తేస్తామనలేదు, మూడు దశల్లో ఎత్తేస్తామన్నాము, చివరికి స్టార్ హోటళ్లలో ఉంచుతామన్నాము. అదే ముక్క జగన్మోహన్ రెడ్డి చెప్పింది, అదే ముక్క వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పింది. సంపూర్ణ మద్య నిషేధం అనలా, మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తాం, పేదవాడికి మందు అందకుండా చేస్తాం, చివరి దశకి స్టార్ హోటళ్లలో. ఈ ముక్క ఎన్నో సార్లు చెప్పిందే కదా, కొత్తగా దాంట్లో ఏముంది? అదే ముక్క అంటే అది మద్య నిషేధం అనలేదు అంటూ జగన్ అన్న ముక్కలో నుంచి కూడా ఆ సగం కట్ చేస్తారు. మద్యం అతనన్న పదం కూడా ఉంది క్లియర్ గా, ఏమని చంద్రబాబుకి బుర్ర ఉందో లేదో తెలియదు, లేకపోతే ఆ చిత్తశుద్ధి ఉందని నేను అనుకోవట్లేదు, మందుని మందు తాగిపిచ్చి నాశనం చేస్తున్నాడు జీవితాల్ని, మేము వస్తే మద్య నిషేధం చేస్తాం అన్నం అని అది దశల వారీగా చేసుకెళ్తాం.